వరంగల్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్ చెప్పండి. ఓకే, గత 3 రోజుల నుంచి కూడా వర్షాలు భారీగా కురుస్తున్న వర్షాలకు అయితే ప్రస్తుతం అయితే వరంగల్ లో ఉన్నటువంటి అన్ని జలాశయాలు పూర్తిగా నిండుకుండల మారాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం భద్రకాళి బండు వద్ద ఉన్నాం. ఇక్కడ భద్రకాళి బండు పూర్తిగా నిండుకుండల మారిందని అయితే మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప, అదేవిధంగా లక్నవరం, అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల సరస్సు, అదే విధంగా భద్రకాళి చెరువు, ఇదే విధంగా పూర్తిగా అన్ని జలాశయాలు కాదు పూర్తిగా జల కలగా సంతరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పత్తడి పోస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అలుగు పోసిన పరిస్థితి అయితే ఇక్కడ చూస్తా ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఎడతెరి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పూర్తిగా నగరం అయితే గ్రేటర్ వరంగల్ మహానగరం అయితే పూర్తిగా జలసంద్రంగా మారిందని చెప్పొచ్చు. వాళ్ళు ఖాళీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉన్నది. ప్రస్తుతం అయితే ఏదైతే భద్రకాళి బండు పూర్తిగా ఏదైతే నిండుకుండలా మారింది. ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రంగ సముద్రం అయితేనేమి, ఆ పైన ఉన్నటువంటి ఏదైతే మణికొండ చెరువు అయితేనేమి పూర్తిగా అక్కడ నిండిపోయి అక్కడ నుంచి మత్తడి కొనసాగుతూ భద్రకాళి బండ్లోకి చేరుతున్నాయి. ఈ వాటర్ కూడా కింద ఫ్లోటింగ్ అయితే పెరుగుతా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఫ్లోటింగ్ హన్మకొండ వైపు వెళ్తా ఉంది. హన్మకొండ పూర్తిగా స్లంప్ ఏరియా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే ఏదైతే నగర మేయర్ తో పాటు కమిషనర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు పూర్తి స్థాయిగా స్లంప్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే వరద బాధితులను పునరావాసాలకు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి పూర్తిగా వారికి నిన్న రాత్రి నుంచి కూడా పలు ఏదైతే ఫంక్షనాలను భరోసా కల్పించి వారికి అన్న ప్రసాదాలు పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారిని ఆదుకునే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే మౌబాల్ జిల్లాలో పూర్తిగా ఏదైతే బయ్యారం సంబంధించిన చెరువు పూర్తిగా అలుగుతున్న పరిస్థితి ఉన్నట్టు, కింది దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా పాకాల సరస్సు పర్యాటకులకు ఆహ్లాదకరమైనటువంటి పాకాల సరస్సు పూర్తిగా అలుగుపోసి ఇప్పటికే 30 ఫీట్లకు పైగా నీటి మట్టం కూడా చేరినట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే విపత్కర శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లోటింగ్ కూడా కిందికి వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉందని చెప్పొచ్చు. మరోవైపు వాగులు వంకలు కూడా పూర్తిగా పొంగిపోతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మరో 2-3 రోజులకు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ముందంతగానే అయితే జిల్లా మంత్రికి సంబంధించిన సత్యవతి రాథోడ్ అయితే, అదేవిధంగా మంత్రి ఎర్రబెల్లి నాయకారావు పూర్తిగా జిల్లా అధికారులతో అప్రమత్తమయ్యారు. జిల్లా అధికార సిబ్బందితో పూర్తిగా ఒక మమేకమైన అవకాశం ఏర్పడుతుంది.